మూడుముళ్ళ బంధం ఎపిసోడ్ 292. హలో ఫ్రెండ్స్, వీడియో చూసి వెళ్ళిపోకుండా స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి, వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. కొన్ని క్షణాల్లోనే ఆ ప్రాంతం అంతా రక్తపు మయంగా తయారైతే అదంతా చూస్తున్న వైష్ణవి శరీరం ఒక్కసారిగా వణుకుతుంది. అలాగే నెమ్మదిగా కారు దిగి తన ఎదురుగా 30 మంది రక్తపు మడుగులో పడి ఉండడం, వాళ్ళందరూ ప్రాణాలు కోల్పోయి ఉండడం వైష్ణవి మనసులో బాగా నాటుకుపోతుంది. అసలు వైష్ణవి విరాస్ లైఫ్లో ఈ ఇన్సిడెంట్ జరగకపోయి ఉండుంటే ఈ పాటికి వైష్ణవికి విరాస్కి పెళ్ళై ఉండేది. ఈ ఒక్క ఇన్సిడెంట్ వైష్ణవి విరాస్ లైఫ్ మధ్య ఎంత దూరాన్ని ఏర్పరిచిందంటే వైష్ణవి అక్కడి నుండి బయటికి వచ్చేయడం, విక్రమాదిత్యని పెళ్లి చేసుకోవడం. వైష్ణవి కారు దిగి ఎదురుగా రక్తపు మడుగుల్లో పడిన అందరినీ అలాగే భయంగా చూస్తూ ఉండిపోతుంది. విరాజ్ శామ్యూల్ ఫాదర్ దగ్గరికి వెళ్ళి వాడిని కూడా షూట్ చేసేసి, ఇంకొకసారి నా వైష్ణవి బేబీ దగ్గరికి రావాలన్నా నన్ను దాటుకునే రావాలి, నీ కొడుకుకు కూడా ఇదే గతి పడుతుంది అని చెప్పి వెనక్కి తిరిగి చూడగానే వైష్ణవి విరాజ్ వైపు భయంగా చూస్తుంది. అప్పటి వరకు వైష్ణవి గురించి ఆలోచించని విరాస్ ఆ క్షణం వైష్ణవి చూసిన చూపు విరాస్ మనసులో బాగా నాటుకుపోతుంది. విరాస్ పరుకున వైష్ణవి దగ్గరికి వస్తుంటే తన కళ్ళెదురుగానే అంతమంది ప్రాణాలు తీసిన విరాస్ని చూస్తుంటే క్షణక్షణానికి తనలో భయం పెరిగిపోవడం వలన తన దగ్గరికి వస్తున్న విరాస్ని చూసి భయపడి అలాగే స్పృహ కోల్పోతుంది వైష్ణవి. వైష్ణవి పడకుండా వెంటనే రియాక్ట్ అవుతాడు విరాస్. వెంటనే వైష్ణవిని కారు ఫ్రంట్ సీట్లో కూర్చోబెట్టి ఇంటికి కారుని పోనిస్తాడు. కానీ విరాస్ మనసులో ఎన్నో ఆలోచనలు మెదులుతూ ఉంటాయి. ఏమైంది నాకు, నా పక్కనే వైష్ణవి ఉందని కూడా నేను ఆ క్షణం ఆలోచించలేదు. ఇప్పుడు వైష్ణవి ఎలా రియాక్ట్ అవుతుంది? ఇప్పటి వరకు నా గురించి వైష్ణవికి ఏమీ చెప్పలేదు. నా గురించి తెలిసిన తర్వాత నన్ను యాక్సెప్ట్ చేస్తుందా? నో, వైష్ణవి నన్ను కాదంటే నేను తట్టుకోలేను. మరి ఎలా వైష్ణవికి నా గురించి చెప్పాలి? లేదు, ఎప్పటికీ వైష్ణవికి నా గురించి తెలియకూడదు. ఈ పరిస్థితిని నేనే ఏదోకలాగా మేనేజ్ చేసి వైష్ణవిని నమ్మించాలి, లేకపోతే వైష్ణవి నాకు దూరం అయిపోతుంది, ఆ ఊహ కూడా నేను భరించలేను అని అంటూ వైష్ణవి వైపు చూసి స్పీడుగా కారుని పోనిస్తాడు విరాస్. వైష్ణవి ఇంటికి వెళ్ళిన తర్వాత కారు దిగి వైష్ణవిని ఎత్తుకుని ఇంటి లోపలికి అడుగు పెడుతుండగా సూర్యగారు, రాధాగారు, వంశీ అందరూ కూడా కంగారుగా విరాస్ దగ్గరికి వచ్చి ఏమైంది వైష్ణవికి అని అడుగుతారు. ఏమీ లేదు మావయ్య, తర్వాత చెప్తాను, ముందు పదండి అని చెప్పి వైష్ణవిని రూమ్లో పడుకోబెట్టి డాక్టర్కి కాల్ చేస్తాడు. డాక్టర్ వచ్చి చెక్ చేసి షాక్లో స్పృహ కోల్పోయిందని చెప్పి ఇంజెక్షన్ చేసి వెళ్ళిపోతారు. తర్వాత సూర్యగారు అడిగితే ప్రాజెక్ట్ గురించి వైష్ణవిని కిడ్నాప్ చేశారని, అక్కడ జరిగిన చిన్న గొడవ వలన వైష్ణవి స్పృహ కోల్పోయిందని చెబుతాడు తప్ప అక్కడ విరాస్ సృష్టించిన రణరంగం గురించి మాత్రం చెప్పడు. వెంటనే సూర్యగారు విరాస్ చేతులను పట్టుకుని, థ్యాంక్ యూ విరాస్, నాకు నీపై పూర్తి నమ్మకం వచ్చింది, వైష్ణవికి ఎటువంటి కష్టం రాకుండా నువ్వు చూసుకుంటావని, ఇప్పటి నుండి వైష్ణవి బాధ్యత నీదే, ఇంకొక 5 డేస్లో నీకు వైష్ణవికి ఎంగేజ్మెంట్ అని చెప్పగానే విరాస్ నిజంగానే మావయ్య అని అడుగుతాడు. అవును అని చెప్పగానే విరాస్ ఆనందానికి హద్దులుండవు. మరి ఈ విషయం వైష్ణవికి తెలిస్తే ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి. వైష్ణవికి ఎప్పుడు మెలకు వస్తుందా అని అందరూ వైష్ణవి రూమ్లోనే ఉంటారు. అలా ఒక్కొక్కరు నెమ్మదిగా నిద్రలోకి జారుకుంటారు. కానీ విరాస్ మాత్రం వైష్ణవి పక్కనే కూర్చుని వైష్ణవి వైపు చూస్తూ ఉండిపోతాడు. ఎప్పటికో తెల్లవారుజామున వైష్ణవికి మెలకు వచ్చి పక్కకి చూస్తుంది. సోఫాలో వాళ్ళ పేరెంట్స్ మరియు వంశీ అలాగే వెనక్కి వాలి పడుకుని ఉండగా పక్కకు తిరిగి చూసేసరికి విరాస్ తనని చూస్తూ ఉండడం చూసి ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచి కూర్చుంటుంది. వెంటనే విరాస్ రియాక్ట్ అయ్యి వైష్ణవిని బెడ్ వెనక్కి కూర్చునేటట్టు సెట్ చేసి, ఇప్పుడెలా ఉంది వైష్ణవి అని అడుగుతాడు. వైష్ణవికి విరాస్ చంపడమే గుర్తుకు వస్తుంటే కొంచెం భయంగా విరాస్ వైపు చూస్తూ, నీ దగ్గర గన్స్ ఎలా వచ్చాయి అని తడబడుతూ అడుగుతుంది. వైష్ణవిలో ఉన్న భయాన్ని అనుమానాన్ని ఎలాగైనా పోగొట్టాలని విరాస్ వైష్ణవి వైపు చూసి, వైష్ణవి నేనొక బిజినెస్ మ్యాన్ని, నాకు ప్రతి కంట్రీలో బిజినెస్లున్నాయి, అలాంటప్పుడు శత్రువులు కూడా ఉంటారు కదా,
అందుకే ఎప్పుడు కూడా నా దగ్గర గన్స్ ఉంటాయి. అవి ఓన్లీ నా సెక్యూరిటీ కోసం మాత్రమే. ఇల్లీగల్ కాదు అని చెబుతాడు కానీ విరాస్ అలా చెప్పేటప్పుడు తన మాట కొంచెం తడబడుతుంది. విరాస్ మనసులో ఎందుకు నేను వైశ్యకి అబద్ధం చెప్పలేకపోతున్నాను అని అనుకుంటూ ఉంటాడు. వైష్ణవి విరాస్ చెప్పేది అబద్ధం అని తన కళ్ళు చెబుతుంటే మౌనంగా ఏమీ మాట్లాడకుండా ఉండిపోతుంది. వైష్ణవి నువ్వు ఓకే కదా అని మళ్ళీ అడుగుతాడు విరాస్. పర్వాలేదు నువ్వు వెళ్ళు రెస్ట్ తీసుకో నేను పడుకుంటాను అని చెప్పగానే విరాస్ ఒకసారి వైష్ణవి వైపు చూసి నేను రేపు వస్తాను టేక్ కేర్ అని చెప్పి అక్కడ నుండి తన ప్యాలెస్కి స్టార్ట్ అవుతాడు. వెళ్తున్న విరాస్ వైపు చూస్తూ నువ్వు చెప్పింది అబద్ధం అని అనిపిస్తుంది. కొన్ని రోజుల క్రితం నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ అయితే కరెక్ట్ కాదు కదా. నో అసలు నేను నిన్న అలా ఊహించుకోలేకపోతున్నాను. లేదు నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ మాఫియా డాన్వి అవ్వడానికి వీల్లేదు. ప్లీజ్ అది అబద్ధం అయ్యేటట్టు చేయవా అని కన్నీళ్లతో విరాస్ వైపు చూస్తూ ఉండిపోతుంది. అలాగే కళ్ళు మూసుకోగానే మళ్ళీ జరిగిన ఇన్సిడెంట్ మొత్తం తన కళ్ళ ముందు మెదులుతూ ఉంటే వెంటనే వైష్ణవి లేచి ఏమైంది వైషు లేదు విరాస్ ఏదో దాస్తున్నాడు నేను ఈ విషయాన్ని అంత ఈజీగా వదలలేను ఎలాగైనా విరాస్ గురించి పూర్తిగా తెలుసుకోవాలి అలా అయితేనే నేను విరాస్ జీవితంలోకి వెళ్ళగలను ఒకవేళ నువ్వు నిజంగా మాఫియా డాన్వి అయితే ఎప్పటికీ నిన్ను క్షమించలేను విరాస్ ఎలాగైనా నీ గురించి తెలుసుకోవాలి ఈ రోజు నుండి అదే పనిలో ఉంటాను అని నిర్ణయం తీసుకుంటుంది వైష్ణవి. మరి వైష్ణవి తీసుకునే ఒకే ఒక్క నిర్ణయం వలన తన జీవితం మొత్తం తలక్రిందులవుతుందని ఆ క్షణం ఆలోచించలేదు. విరాస్ తన ప్యాలెస్కి వెళ్ళి వైష్ణవి కళ్ళల్లో కనిపించిన కోపం బాధ భయం అన్నీ తన కళ్ళెదురుగా కనిపిస్తుంటే అలాగే గట్టిగా కళ్ళు మూసుకుని ఉండిపోతాడు. ఆ క్షణం వైష్ణవి దూరం అవుతుందేమోనని ఆలోచనలో పడిపోతాడు విరాస్. లేదు వైషు నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ నా నుండి దూరం అవ్వడానికి నేనొప్పుకోను. నెమ్మదిగా నీకు నా గురించి ఒక్కొక్క విషయం చెప్తాను కానీ అది మన పెళ్ళైన తర్వాత మాత్రమే. ఇప్పుడైతే ఏ విషయం నీకు తెలియకూడదు అని ఆలోచిస్తూ నిద్రలోకి జారుకుంటాడు. నెక్స్ట్ డే వైష్ణవి లేచి ఫ్రెష్ అయ్యి విరాస్ గురించి తప్పకుండా తెలుసుకోవాలని విరాస్కి కాల్ చేస్తుంది. లేటుగా పడుకోవడం వలన ఇంకా విరాస్ పడుకునే ఉంటాడు. ఫోన్ రింగ్ అవుతుంటే మొబైల్ తీసి నేమ్ చూడగానే వైషు అని చూసి వెంటనే లేచి ఫోన్ అటెండ్ చేస్తాడు. విరాస్ నాకు చాలా బోరింగ్గా ఉంది బయటికి ఎక్కడికైనా వెళ్దామా అని అడుగుతుంది వైష్ణవి. వైష్ణవి అలా అడిగేసరికి విరాస్ షాక్గా ఉండిపోతాడు. తను డైలీలాగే మాట్లాడుతుంటే తనకే నమ్మకంగా అనిపించదు. నిజంగానే నేను చెప్పింది వైష్ణవి నమ్మిందా? అందుకే మళ్ళీ నాతో నార్మల్గా ఉంటుందా అని అనుకుంటుండగా ఏమైంది ఏం మాట్లాడకుండా మౌనంగా ఉన్నావు నువ్వు వస్తావా రావా అని వైష్ణవి ఫోన్లో అరుస్తుంటే ఎందుకే నీకంత కోపం వస్తానుండు అని విరాస్ ఫోన్ కట్ చేసి హ్యాపీగా లేచి ఫ్రెష్ అయ్యి తనతో ఎప్పటిలాగే వైష్ణవి మాట్లాడుతూ ఉంటే అలాగే రెడీ అయ్యి వైష్ణవి ఇంటికి వెళతాడు. విరాస్ని చూస్తుంటే వైష్ణవికి భయం వేస్తున్నా కూడా వైష్ణవి ఏమీ మాట్లాడకుండా మౌనంగా తన బాల్కనీలో నుండి మళ్ళీ తన రూమ్లోకి వెళ్ళిపోతుంది. విరాస్ లోపలికి వెళ్ళగానే హాల్లో సూర్యగారు ఉంటారు. విరాస్ని చూడగానే స్మైల్ ఇచ్చి రా విరాస్ అని చెప్పి వాళ్ళు మాటల్లో పడిపోతారు. ఇంతలో వైష్ణవి స్టెప్స్ దిగుతూ కిందికి వస్తుండగా విరాస్ తలపైకెత్తి వైష్ణవిని చూసి అలాగే ఫ్రీజ్ అయిపోతాడు. ఎందుకంటే పాప ఆఫ్ సారీలో వచ్చింది కనుక. సూర్యగారు వంశీ రాధాగారు అందరూ కూడా వైష్ణవి వైపు చూసి షాక్ అవుతారు. ఎందుకంటే ఎప్పుడైనా ట్రెడిషనల్గా రెడీ అవ్వమంటే అసలు రెడీ అవ్వదు. అలాంటిది ఎవరూ చెప్పకుండానే తను చాలా ట్రెడిషనల్గా రెడీ అయ్యేసరికి అందరూ షాక్గా ఉండిపోతే విరాస్ మాత్రం నెమ్మదిగా అడుగులు అడుగు వేసుకుంటూ వైష్ణవి దగ్గరికి వెళ్ళి నుంచుంటాడు. వైష్ణవి కిందకి దిగి విరాస్ వైపు చూస్తుంటే లోపల భయం పుడుతున్నా కూడా పైకి మాత్రం చిన్నగా స్మైల్ ఇస్తుంది. విరాస్ మాత్రం అలాగే వెళ్ళి వైష్ణవిని హగ్ చేసుకుని చెవి దగ్గర యువర్ లుకింగ్ సో బ్యూటిఫుల్ మై డియర్ ఏంజల్ అని అంటాడు. తర్వాత వైష్ణవికి దూరం జరిగి మావయ్య నేను వైష్ణవి బయటకు వెళ్ళొస్తాం అని చెప్పగానే అలాగే వెళ్ళిరండి అని అంటారు సూర్యగారు. ఇంకా విరాస్ వైష్ణవి చేతిని పట్టుకుని బయటికి తీసుకుని వెళ్ళిపోతాడు. రాధాగారు వెళ్తున్న వైష్ణవి వైపు చూసి వైషు చాలా మారిపోయిందండి విరాస్ వచ్చిన తర్వాత
ఎప్పుడో దానికి నేను ఈ ఆఫ్సారి కొనిచ్చాను. ఇప్పటి వరకు ఒకసారి కూడా కట్టుకోలేదు. ఇప్పుడు దానంతటా అదే రెడీ అయింది. చాలా అందంగా ఉంది కదా అని అనగానే హా అని అంటారు సూర్యగారు. వెళ్తున్న విరాస్ వైష్ణవిని చూస్తూ మనసులోనే మురిసిపోతారు. విరాస్ వైష్ణవి ఇద్దరు వెళ్ళి కారులో కూర్చోగానే, ఈరోజు ఏదైనా స్పెషలా వైషు అని విరాస్ అడగగానే, అదేం లేదు నార్మల్గాని అని చెప్పి టెంపుల్కి వెళ్దామా అని అంటుంది వైష్ణవి. సరే అని విరాస్ వైష్ణవి ఇద్దరు కలిసి టెంపుల్కి వెళ్తారు. అలా అక్కడ కొంత టైం స్పెండ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఎక్కడికి వెళ్దాం అని అడుగుతాడు విరాస్. ఏమో నాకేం తెలుసు, నేను ఎప్పుడైనా బయట తిరిగానా ఏంటి, నువ్వే చెప్పు ఎక్కడికి వెళ్దాం అని అడుగుతుంది వైష్ణవి. కానీ వైష్ణవి మనసులో మాత్రం విరాస్ ప్యాలెస్కి వెళ్ళాలని గట్టిగా ఫిక్స్ అయ్యి విరాస్తో కలిసి బయటికి రావడానికి ప్లాన్ వేసింది. విరాస్ అలాగే ఆలోచిస్తూ మా ప్యాలెస్కి వెళ్దామా అని అంటాడు. ఆ మాట కోసమే వైష్ణవి ఎదురు చూస్తూ ఉండడం వలన, అవునా సరే పద, నేను కూడా ఎప్పుడు మీ ఇంటిని చూడలేదు కదా, వెళ్దాం అని అంటుంది వైష్ణవి నవ్వుతూ. వైష్ణవి మనసులోని ఆంతర్యం గుర్తించలేని విరాస్ అలాగే వైష్ణవిని తన ప్యాలెస్కి తీసుకుని వెళతాడు. వైష్ణవి కారు లోపలికి ఎంటర్ అవ్వగానే ఆ ప్యాలెస్ని అలాగే చూస్తూ ఉండిపోతుంది. వామ్మో ఇదేంటి ఇంత పెద్ద ప్యాలెస్, ఇందులో నువ్వు ఒక్కడివే ఉంటావా అని ఆశ్చర్యంగా అడుగుతుంది. అవును వైషు, నీకు నచ్చిందా, మన పెళ్ళైన తర్వాత నువ్వు నేను అలాగే అత్తయ్య మావయ్య వంశీ అందరం ఇక్కడే ఉందాం, ఏమంటావు అని అడుగుతుంటే, ప్రతిసారి తననే కాకుండా తన ఫ్యామిలీని కూడా ఇంక్లూడ్ చేయడం వలన మళ్ళీ విరాస్ గురించి నెగిటివ్గా ఆలోచించలేకపోతుంది వైష్ణవి. ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉంటుంది. కొంత సమయం తర్వాత ఇద్దరు కూడా కారు దిగగానే, ఒక్క నిమిషం వైషు అని చెప్పి విరాస్ ఎవరికో కాల్ చేస్తాడు. లోపల నుండి ఒక లేడీ రాగానే ఆమె దగ్గరికి వెళ్ళి ఏదో చెబుతాడు. తర్వాత వైష్ణవి చేతిని పట్టుకుని మెయిన్ డోర్ దగ్గరికి తీసుకురాగానే ఆమె వచ్చి ఇద్దరికి హారతి ఇవ్వడం చూసి వైష్ణవి షాక్ విరాస్ వైపు చూస్తుంది. ఫస్ట్ టైం నాతో కలిసి మన ఇంటికి వచ్చావు కదా వైష్ణవ్, అందుకే ఇదంతా అని చెప్పి వైష్ణవిని తీసుకుని ప్యాలెస్ లోపలికి అడుగు పెడతాడు. విరాస్ చేస్తున్న ప్రతి పని వైష్ణవి మనసుని కలచివేస్తుంటే ఎటూ తేల్చుకోలేని పరిస్థితుల్లో ఉండిపోతుంది వైష్ణవి. అలాగే లోపలికి అడుగు పెట్టిన తర్వాత ప్యాలెస్ మొత్తం షాక్గా చూస్తూ ఉంటుంది. వైష్ణవికి తన ప్యాలెస్లో ఉన్న మొత్తం రూమ్స్ ఫ్లోర్స్ అన్నీ చూపిస్తూ ఉంటాడు. వైష్ణవిని చూసిన రిషికి భయంగా అనిపిస్తుంది. అప్పటికే వైష్ణవి విరాస్తో కలిసి క్లోజ్గా ఉండడం రిషి గమనించడం వలన తను చెప్పింది వైష్ణవి నమ్మలేదని రిషికి అనిపిస్తుంది. అలాగే తన పేరు చెప్పకుండా రిషి మంచి పని చేశాడని అనిపించడం వలన రిషి వైష్ణవికి అందుకే ఎదురుపడడు. వైష్ణవి మొత్తం అన్ని చెక్ చేస్తూ లిఫ్ట్ లోకర్కి ఎంటర్ అవ్వగానే లిఫ్ట్లో గ్రౌండ్ ఫ్లోర్ బటన్ కూడా చూపిస్తుంది. వైష్ణవి విరాస్తో గ్రౌండ్ ఫ్లోర్ కూడా ఉందా అని ఆశ్చర్యంగా అడగగానే విరాస్ కళ్ళల్లో కొంచెం భయం కనిపిస్తుంది. ఆ క్షణం వైష్ణవికి ఏమైంది, నేను గ్రౌండ్ ఫ్లోర్ అనగానే విరాస్ ఎందుకు భయపడినట్టు అనిపించింది, గ్రౌండ్ ఫ్లోర్లో అసలేముంది అని మనసులో అనుకుంటూ గ్రౌండ్ ఫ్లోర్కి వెళ్దామా అని వైష్ణవి అడగగానే, నో వైషు అక్కడేమీ ఉండదు, అయినా ఇంత ప్యాలెస్ పెట్టుకుని గ్రౌండ్ ఫ్లోర్కి ఎందుకు పద అని చెప్పి వేరే ఒక ఫ్లోర్కి తీసుకుని వెళ్తాడు విరాస్. కానీ విరాస్ మాటలు తడబాటికి వైష్ణవికి అనుమానం వస్తుంది. లేదు, సంథింగ్ ఏదో ఉంది, ఏదో జరుగుతుంది, ఇంత పెద్ద ప్యాలెస్ ఉంది అంటే ఇక్కడ జరగకూడనివి ఏమీ జరగడం లేదు కదా, నిజంగానే నాకు వచ్చిన ఫోన్ కాల్ కరెక్టేనా అని అనుకోగానే ఎందుకో ఆ క్షణం విరాస్ని చూస్తుంటే వైష్ణవికి ఇంకా భయం ఎక్కువ అవుతుంది. అన్ని ఫ్లోర్స్ చూసిన తర్వాత విరాస్ వైపు చూసి గ్రౌండ్ ఫ్లోర్ కూడా చూద్దాం విరాస్ అని అంటుంటే వైష్ణవిని బాధ పెట్టడం ఇష్టం లేక, సరే పద ఫస్ట్ ఏమన్నా తిని తర్వాత చూద్దూ గాని అని వైష్ణవిని మళ్ళీ ఫస్ట్ ఫ్లోర్కి తీసుకువచ్చేస్తాడు. మరి వైష్ణవి గ్రౌండ్ ఫ్లోర్కి వెళ్తే విరాస్ గురించి ఏమన్నా తెలుసుకోబోతుందా? స్టోరీని ఫాలో అవుతూనే ఉండండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా